Dear friends, welcome to the next lesson in our free digital marketing course in Telugu. Friends, ee roju manam em chudamante idi chaala important topic entante asal blogging ante enti ikkada manam chustunna kada blogging ante enti adu enduku cheyali manamu blogging lo unde two platforms pedda platforms enti vaatini manam consider cheyacha cheyagudda adokati inkokati wordpress gurinchi chuddam inkokati ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ హోస్టింగ్ గురించి కూడా చెప్తాను నేను. ఫ్రెండ్స్, ఫస్ట్ బ్లాగింగ్ అంటే ఏంటంటే, ప్రస్తుత రోజుల్లో మీరు ఏ కంపెనీనైనా చూసుకోండి, ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బ్లాగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గూగుల్కి కూడా బ్లాగ్ ఉంది. అంటే బ్లాగ్ డాట్ ఇది సబ్ డొమైన్ కింద తీసుకోవచ్చు. అయితే ఈ బ్లాగ్స్ అనేది ప్రస్తుతం ఎలా వాడుకుంటున్నారు కంపెనీస్ అంటే, కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేయడానికి వాడుకుంటున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికి, ఇంకా ప్రోడక్ట్ సేల్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి కంపెనీస్ వాడుకుంటున్నాయి. ప్రస్తుత రోజుల్లో మీరు ఏ కంపెనీ వెబ్సైట్ చూసుకున్నా ఖచ్చితంగా బ్లాగ్ అనే లింక్ ఒకటి ఉంటుంది. ఆ బ్లాగ్లోకి వెళ్తే ఖచ్చితంగా మీకు ఒక ఆర్టికల్స్, ఆ ఆర్టికల్స్లో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి అవి ఉంటున్నాయి. సో మనకు ప్రస్తుతం బ్లాగింగ్ అంటే ఏం లేదు, ఒక టెక్స్ట్ ఇన్ఫర్మేషన్తోనో మనం ఆర్టికల్స్ రాస్తూ ఆ ఆర్టికల్స్కి అవసరమైన ఇమేజెస్ పెట్టడం కానీ, వీడియోస్ పెట్టడం కానీ, ఇన్ఫోగ్రాఫిక్స్ కానీ ఇవి పెడుతూ మనం కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేయడం అన్నమాట బ్లాగింగ్ అంటే. ఈ బ్లాగింగ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీగా అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్లో. కాబట్టి ఈ బ్లాగింగ్ అనేది ఖచ్చితంగా మీరు కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ని ఒకవేళ మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు బ్లాగింగ్ ద్వారానే అది సాధ్యం. అది కాకుండా ఇంకా 80% మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోలేరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలంటే. కొంతమంది అంటుంటారు మాకు ప్రాక్టికల్గా నేర్పిస్తారా లేకపోతే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుందా మాకు డిజిటల్ మార్కెటింగ్లో అని అంటుంటారు. రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటే దాదాపుగా మీరు బ్లాగింగ్ ద్వారానే మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్గా అన్నీ నేర్చుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినవి. కాకపోతే ఒక్క యాడ్స్ విషయంలో మీరు మనం కొంత వెనుకబడతాం రియల్ టైం ఎక్స్పీరియన్స్లో, కానీ అది ఒక్కటి పక్కకు పెడితే ప్రతి ఒక్కటి మనం ప్రాక్టికల్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ఈ బ్లాగింగ్ ద్వారా. యాడ్స్ మనం ఎందుకు పర్ఫెక్ట్గా నేర్చుకోలేమంటే, మనకు ఏ ప్రోడక్ట్ సర్వీస్ ఉండదు కాబట్టి మనం యాడ్స్ రన్ చేయం కాబట్టి మనం నేర్చుకోలేం. ఒకవేళ మనకు ఒకవేళ ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ మనం ఒకవేళ ఇస్తున్నట్టయితే మనం వాటి మీద కూడా మనం యాడ్స్ రన్ చేసి వాటిలో కూడా మనం ఎక్స్పర్ట్ అవ్వచ్చు. అయితే ప్రస్తుతానికి అది ఆ విషయం పక్కకు పెడితే ప్రస్తుతం బ్లాగింగ్ అయితే మనకు ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, బ్లాగింగ్ గురించి చెప్తున్నప్పుడు చాలామంది అడుగుతున్నది ఏంటంటే, ఈ బ్లాగర్ ఉంది కదా ఒకటి, ఈ blogger.com, ఇది యాక్చువల్గా గూగుల్ వాళ్ళు అక్వైర్ చేశారు. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు మంచి వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఈ బ్లాగ్ స్పాట్ ఎక్స్టెన్షన్తో వస్తుంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి, కొంచెం మీకు చూపిస్తాను. ఇది నా బ్లాగ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు స్టార్ట్ చేసినట్టు మంచి హ్యూజ్ ట్రాఫిక్ ఉంది దీనికి ప్రస్తుతం కూడా. నేను ఏం చేశానంటే, తెలుగు క్రిస్టియన్ లిరిక్స్ అన్నీ ఒక ఇమేజ్ ఫైల్ లాగా టైప్ చేసి పెట్టినట్టు అనమాట. ఈ బ్లాగ్ చూడండి, ఈ బ్లాగ్ ఉంటుంది, పేరు ఉంటుంది, కానీ ఎండింగ్లో మాత్రం ఖచ్చితంగా బ్లాగ్ స్పాట్ .in అని ఉంటుంది అనమాట. సో మీరు ఇంకా ఏ బ్లాగ్ తీసుకున్నా సరే దీనికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే వీటిని కమర్షియల్గా యూజ్ చేసుకోవద్దని కానీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. అందుకనే ఈ బ్లాగ్ స్పాట్ అనేది నేను రికమెండ్ చేయను అనమాట. ఒకవేళ బ్లాగింగ్ నేర్చుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు అంటే స్కూల్ స్టూడెంట్స్ అలా అనుకుంటే వీటితో స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ. కానీ వీటితో స్టార్ట్ చేసినప్పటికీ కూడా మీరు తర్వాత మూవ్ అవ్వాల్సింది ఇక్కడికి అనమాట, ఈ వర్డ్ప్రెస్కి మూవ్ అవ్వాలని చెప్తుంటాను. ఇంకొకటి, ఈ బ్లాగ్ స్పాట్ అయితే వద్దని చెప్పేసిన కదా, ఇంకొకటి wordpress.com కూడా వద్దని చెప్తుంటారు. అది ఎందుకంటే, అది కూడా సేమ్, ఇది బ్లాగ్ స్పాట్ .in ఉంది, అది wordpress.com అని ఉంటుంది. మీరు అక్కడ కూడా బ్లాగ్ క్రియేట్ చేసుకుంటే, సో మనకి ఏం కావాలంటే ఇక్కడ సొంతంగా మన పేరు మీద కావాలి. సో అంటే ఈ బ్లాగ్ స్పాట్ .in కూడా తీసే
ఈ రిమూవ్ చేసే ఫెసిలిటీ ఉంది, కాకపోతే అది పెయిడ్. మళ్ళీ ఆ పెయిడ్లో మళ్ళీ మీరు మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండవు యాక్చువల్గా చూసుకుంటే. మీరు ఒకసారి ఇది వర్డ్ప్రెస్ ఒకవేళ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఈ wordpress.com కూడా వద్దు. అయితే ఈ wordpress.org ఉంది కదా, ఇది ఫ్రీ అన్నమాట యాక్చువల్గా మీరు చూసుకున్నట్టయితే. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, wordpress ఇది .org ఇది .com ఉంటుంది, .com వెళ్ళొద్దు. ఇది చాలామంది తెలియదు wordpress.org ఉందని కూడా. ఇదేంటంటే ఇది ఫ్రీ హోస్టింగ్కి మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ wordpress.org రావాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక డిజిటల్ మార్కెటర్ ఉండాల్సిన కీలకమైన స్కిల్లో నైపుణ్యంలో ఈ wordpress కూడా, ఈ wordpress కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ wordpress నేర్చుకోవాలనుకుంటే ఈ ఖచ్చితంగా మీరు ఈ సొంతంగా ఒక డొమైన్ కొని అందులో wordpress ఇన్స్టాల్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది చూపిస్తాను మీకు తర్వాత లెసన్స్లో. ఈ wordpress.com ఇంకోటి ఈ దీనికి ఈ రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి, wordpress.org కి wordpress.com కి. మీరు గూగుల్లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ wordpress.org అండ్ wordpress.com అని టైప్ చేస్తే మీకు చాలా ఆర్టికల్స్ వస్తాయి. ఒకసారి కొన్ని చదవండి, మీకు అర్థమవుతుంది ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్. ఇంకోటి ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే, ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే ప్రతి వెబ్సైట్కు ఆ ఎక్స్టెన్షన్ వస్తుంది అనమాట. ఈ ఒకవేళ wordpress.com లో తీసుకున్నా, బ్లాగ్స్పాట్లో తీసుకున్నా, ఏంటంటే మనకు సొంతంగా, ఉదాహరణకు నాది చూసాను మీరు ఇక్కడ నా వెబ్సైట్ ఉంది కదా, ఈ సొంతంగా అనమాట మనం ఒక పేరు కొనుక్కొని ఆన్లైన్లో మనం అందులో wordpress ఇన్స్టాల్ చేసుకొని నేర్చుకోవడం అనమాట. నేను చేస్తున్నది అదే అనమాట. కాబట్టి నేను ఇదే రికమెండ్ చేస్తాను మీకు wordpress. కాకపోతే ఏంటంటే అంతకంటే ముందు ఏం చేయాల్సి ఉంటుంది, మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలంటే ఒక పేరు డిసైడ్ అవ్వండి. మీరు ఒక పేరు డిసైడ్ అవ్వండి, ఏ పేరు ప్లస్ ఏ టాపిక్ మీద మీరు ఈ డొమైన్ రిజిస్ట్రేషన్, ఏ టాపిక్ మీద మీరు బ్లాగింగ్ చేద్దాం అనుకుంటారో అది కూడా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ పేరు ఫ్రెండ్స్. ఒకవేళ డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ముందే ఏం చేయాల్సి ఉంటుందంటే ఒకసారి 2-3 పదాల కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోకండి. ఈ పేర్లు ఏదైతే మీరు వెబ్సైట్ కొనాలనుకుంటున్నారో అదొకటి, ప్లస్ ఇంకొకటి టాపిక్ కూడా డిసైడ్ అవ్వండి. ముందే అవ్వాల్సిన అవసరం లేదు, ఒకసారి చూసుకోండి అసలు ఏ టాపిక్ మీద మీరు బ్లాగింగ్ చేద్దాం అనుకుంటారు, ఏ టాపిక్ మీద మీకు అవగాహన ఉంది పూర్తిగా ఉండాల్సిన అవసరం లేదు. సగం ఉన్నా సరే దాన్ని మీరు ఇంటర్నెట్లో డెవలప్ చేసుకుంటూ కూడా వాటి మీద టాపిక్స్ రాయొచ్చు, ఆ ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ మీదనే ఆర్టికల్స్ రాస్తారా, అది ఒకవేళ న్యూస్ వెబ్సైటా, లేకపోతే అది ఇంకా మూవీ న్యూస్ వెబ్సైటా, మూవీ రివ్యూస్ దా అది, అటువంటివి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏంటనేది. డొమైన్ రిజిస్ట్రేషన్కి అదనమాట, ఒకసారి 2-3 పదాల కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోకండి. ఇంకొకటి ఏంటంటే అసలు మీరు డిసైడ్ అయిన తర్వాత ఒకసారి ఫోన్ టెస్ట్ చేయండి. అంటే ఫోన్ టెస్ట్ అంటే ఎవరికైనా ఫోన్ చేసి ఆ వెబ్సైట్ పేరు చెప్పండి. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని స్పెల్లింగ్ అడగకుండానే వాళ్ళు కొట్టగలుగుతున్నారు ఇంటర్నెట్లో ఆ వెబ్సైట్ పేరు అంటే, అప్పుడు మీకు ఫోన్ టెస్ట్ అయినట్టే అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది bhairappagajan.com ఉంది కదా, అది ఫోన్ టెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వదు, ఎందుకంటే అది స్పెల్లింగ్ అడుగుతుంటారు. అందుకోసమని నేను ఏం చేశానంటే ఈ digitaljan.in అనే వెబ్సైట్ సపరేట్ ఇంకొక డొమైన్ కొని దానికి రీడైరెక్ట్ చేసినట్టు. సో అలా అవుతుందన్నమాట. ఈ 2-3 పదాల కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోకండి. ఈ డిజిటల్ జాన్ అనేది కొనండి, అంటే డిజిటల్ జాన్ అని కాదు, ఇప్పుడు ఏదైనా సరే మీకు డొమైన్ రిజిస్ట్రేషన్కి. ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ మీకు చెప్పిన, అసలు ఒక పేరు డిసైడ్ అవ్వాలి కొనాలి. అసలు డొమైన్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవచ్చు అంటే, డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే ఈ పేరు కొనుక్కోవడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్లో. అందులో ఈ namecheap.com కానీ name.com కానీ ఈ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. అయితే ఇండియాలో మన ఇండియన్ పేమెంట్ గేట్వేస్ యాక్సెప్ట్ చేస్తున్న కొన్ని వెబ్సైట్స్లో ఈ గోడాడీ ఒకటి ఫేమస్, ఇదొకటి ఉంది, ఇంకొకటి బిగ్ రాక్ కూడా ఉంది. బిగ్ రాక్ bigrocke, నేను ఒకసారి ఇంటర్నెట్లో టైప్ చేసిన వస్తుంది. ఇక్కడికి ఒకవేళ గోడాడి వెబ్సైట్ నేను ఓపెన్ చేశాను కూడా, ఇక్కడ ఒకవేళ మీరు ఒకవేళ వెబ్సైట్ కొనాలనుకుంటే ఇక్కడికి రండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నా bjohn.in అనేది ఒకటి మీరు కొనాలనుకుంటున్నారు. ఇది అసలు అవైలబుల్ ఉందా లేదా తెలుసుకోవాలంటే స్పెల్లింగ్ తప్పే కొట్టిన, ఎందుకంటే అది అవైలబుల్ ఉండాలని.
చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ వెబ్సైట్ కొట్టిన తర్వాత సర్చ్ అని కొడితే ఇలా వస్తుంది, ఎస్ యువర్ డొమైన్ ఈజ్ అవైలబుల్ బట్ బై ఇట్ బిఫోర్ సమ్ వన్ ఎల్స్ డస్, అంటే మనం ఇక్కడ కొనుక్కోవాలని చెప్తుంది అనమాట. సో అంటే మన డొమైన్ పేరు అవైలబులే ఉంది, ఎవరు కొనుక్కోలేదు, మనం కొనొచ్చు అన్నట్టు ఉంది. సో యాడ్ టు కార్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ కొట్టుకుంటే మీరు కొనొచ్చు. కొన్న తర్వాత వెబ్ హో ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. డొమైన్ రిజిస్ట్రేషన్, ఆ డొమైన్ రిజిస్ట్రేషన్కి మీకు ఎంత పెద్ద ఖర్చం కాదు ఫ్రెండ్స్, ఒక 100 రూపాయలు అలా ఉంటుంది, 99 కదా, మొత్తం ట్యాక్స్ అన్నీ కలిపి మీకు ఒక 134 రూపీస్ అలా అవ్వచ్చు. రీసెంట్గా నేను ఒకరికి కొనిచ్చినట్టు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది డొమైన్ కొన్న తర్వాత ఇంకోటి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే వెబ్ హోస్టింగ్ అనేది ఇక్కడే అనమాట, మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవడం కానీ వెబ్ హోస్టింగ్ కొనడం కానీ. వెబ్ హోస్టింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన వెబ్సైట్ ఇప్పుడు యాక్చువల్గా అంటే వెబ్సైట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే వెబ్ సర్వర్స్లో ఉంటాయన్నమాట. సో మన వెబ్సైట్ కూడా సర్వర్లో ఉండాలి కాబట్టి మనకు సర్వర్ ఉండదు, మనం మెయింటైన్ చేయడం కూడా. కాబట్టి ఏం చేస్తామంటే వేరే వాళ్ళు ఈ వెబ్సైట్స్ని హోస్టింగ్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర మనము కొంత స్పేస్ కొనుక్కుంటాం అన్నమాట. మనకు అవసరమైన ఎంత, ఒక 5 GB కావచ్చు, 10 GB కావచ్చు, ఇంత అంత స్పేస్ కొంటే వాళ్ళు మనకు హోస్టింగ్ ఇస్తారనమాట మన వెబ్సైట్కి అందులో. సో వాళ్ళే సర్వర్స్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళే ఇంకా అన్ని వాటికి ఆ బ్లాగ్ వెబ్సైట్కి సంబంధించిన ప్రతి పని వాళ్ళే చూసుకుంటారు అనమాట, సర్వర్ మెయింటెనెన్స్ కానీ అవన్నీ. సో మనము హోస్టింగ్ కూడా కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఏంటంటే హోస్టింగ్ అనేది ఇక్కడ గోడడిలో కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ హోస్టింగ్ అని, వెబ్ హోస్టింగ్ అయితే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కువ మంది రికమెండ్ చేసేది ఏంటంటే డొమైన్ నేమ్ ఒక దగ్గర కొనుక్కోండి, హోస్టింగ్ వేరే చోట కొనుక్కోండి అని అంటుంటారు. సో నేను కూడా మీకు అదే రికమెండ్ చేస్తున్నా, నేను కూడా అలాగే కొనుక్కున్నా. డొమైన్ నేమ్ అయితే గోడాడీలో కొనుక్కున్నా, హోస్టింగ్ ఏమో ఇక విజువల్ క్లౌడ్స్ అనే మన ఇండియన్ హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడరే, అతని దగ్గర కొనుక్కున్నా నేను. అదేంటంటే చాలా చీప్ అనమాట, మనకు తక్కువ రేట్లో వస్తుంది. మీకు చూపిస్తాను ప్రైస్ కూడా, అంత తక్కువ అంతకంటే తక్కువ రేట్లో మీకు అసలు మీకు ఇంటర్నెట్లో ఎక్కడ దొరకకూడదు మన ఇండియాలో చూసుకుంటే. విజువల్ క్లౌడ్స్ మీకు లింక్ కూడా ఇస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు ఈ వీడియో కింద. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది విజువల్ క్లౌడ్స్. ఇక్కడ చూడండి, ఈ ప్లాన్స్ అన్నీ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. అంటే నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఈ మీరు పర్సనల్ ప్లాన్తో వెళ్ళండి, రిక్వైర్మెంట్ బట్టి తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మీరు డొమైన్ హోస్టింగ్ కూడా పర్చేజ్ చేయొచ్చు. కాకపోతే ఇది 49 రూపీస్ పర్ మంత్ కదా, అయితే ఇది బిల్డ్ యాన్యువల్లీ ఉంటుంది. సో 600 రూపీస్ అలా అవ్వచ్చు మీకు అంతే. సో 600 రూపీస్ పర్ యానం అనమాట. ఈ గోడాడీలో కూడా ఈ 99 రూపీస్ అనేది ఉందిగా, అంటే 134 రూపీస్ అవ్వచ్చు మొత్తం కలిపి. ఇది 1 ఇయర్కి 134 రూపీస్ అవుతుంది. స్టార్టింగ్ కస్టమర్ కాబట్టి 134 రూపీస్ ఫస్ట్ ఇయర్కి ఇస్తాడు, తర్వాత 700 600 అలా అవుతుంది 1 ఇయర్ తర్వాత. సో ప్రస్తుతానికైతే ఇది తీసుకోండి. విజువల్ క్లౌడ్స్లో చీపర్ అంటే తక్కువ రేట్కే ఉంది కాబట్టి ఈ ప్లాన్ మీద తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే. సో ఫ్రెండ్స్, ఈ డొమైన్ కొనండి, ప్లస్ హోస్టింగ్ కూడా కొనండి. కొన్న తర్వాత మీరు నాకు కొనే ముందు కూడా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు, నేను చెప్తా. అది కాకుండా ఇంకేమైనా హోస్టింగ్ కొన్న తర్వాత అసలు బ్లాగ్ ఎట్లా డిప్లాయ్ చేసుకోవాలనే దాని మీద కూడా మీకు దాని మీద ఒక సపరేట్ సెషన్ చేస్తాను వీడియో. మీకు మీ ట్రైనింగ్ కోసం కూడా సపరేట్గా నేను ఒక వెబ్సైట్ కొన్ని ఉంటే మీకు దాని మీద కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో వీడియో కింద కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.